కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియంలో జరిగే నిరుద్యోగ విద్యార్థి గర్జనకు ఏఐసీసీ అధ్యకులు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సరూర్నగర్ స్టేడియంలో జరిగే నిరుద్యోగ విద్యార్థి గర్జనకు సంబంధించి మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీప భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సరూర్నగర్ స్టేడియం వ్యాప్తంలో కూడా ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకుల ప్లేకార్డ్స్ అన్ని కూడా కలకలాడిపోతున్న పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 50,000 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఈ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే మొదటిసారి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీ హోదాలో ఈసారి ఈ సభకు రాబోతున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం జిల్లా చూస్తున్నాం పూర్తిగా ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి మహేశ్వరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దీప భాస్కర్ రెడ్డి గారు చెప్పండి సార్ ఏర్పాట్లు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిగా అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి. మరి ఈ రోజు ఈ కార్యక్రమము పెద్ద ఎత్తున జరగాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ గారి సారథ్యంలో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి సూర్యరెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్నది ఈ ప్రోగ్రాము. మరి అదేవిధంగా ఈ రోజు చూసినట్టు ఇంకా నిరుద్యోగ విద్యార్థి గర్జన కోసం ఈ రోజు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. మరి ఈ రోజు మనం చూసినట్టు ఇంకా 4 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు నిరుద్యోగ సమస్య తీరుస్తానని చెప్పేసి పదే పదే ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ రోజు వరకు కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఈ రోజు ఒక గ్రామానికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో ఇలా కేసీఆర్ గారు ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఈ రోజు చూసినట్టు కనుక నిరుద్యోగ సమస్యతో ఎంతో మంది యువకులు యువతులు అంతా ఎంతో మంది చాలా బాధలో ఉన్నారు. ఈ రోజు చూసినట్టు కనుక కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేని పరిస్థితిలో ఈ రోజు మనకు కనబడుతున్నది. ఆనాడు తెలంగాణ కావాలని చెప్పేసి సోనియా గాంధీ ఇచ్చారు. మరి ఇచ్చింది కూడా సోనియా గాంధీ. మరి మనందరూ కూడా తెలిసిన విషయమే. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో వారింటికి మాత్రం 5 ఉద్యోగాలు తెచ్చుకున్న ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వంకి దక్కిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నిరుద్యోగ సమస్య తీరేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోరాడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు రకరకాల సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఒక దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి, అదేవిధంగా దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ఈ రోజు అన్ని మాయమాటలు చెప్పేసి ప్రభుత్వంకి ఎక్కాడు. కానీ ఎక్కడ చూసినా కానీ ఏది కూడా చేయలేని పరిస్థితిలో ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఈ రోజు చూసినట్టు కనుక మొత్తం మీద ఈ రాహుల్ గాంధీ సభకు సంబంధించి సరూర్నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కండువాలి కలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఈ నిరుద్యోగ విద్యార్థి గర్జన ద్వారా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని దీప భాస్కర్ రెడ్డి చెప్తున్నారు. కేమోస్ మురళితో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.